మొబైల్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నిన్న తెర లేచింది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్ మాటల్లో చెప్పాలంటే ఇది భారతీయ ఆటోమొబైల్ రంగంలో మరొక మారుతి క్షణం, మరొక మారుతి మూమెంట్గా దీన్ని వర్ణిస్తున్నారు జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత. మనందరికీ తెలుసు మారుతి సుజుకి ఫోర్ వీలర్ మార్కెట్లో సుమారుగా 4 దశాబ్దాల క్రితం ఎటువంటి విప్లవాన్ని మనకు సృష్టించిందో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మనందరికీ తెలుసు, మనందరం ప్రత్యక్ష సాక్షులం. అటువంటి ఒక మూమెంట్కి నిన్న జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా ఈ జాయింట్ వెంచర్ శ్రీకారం చుట్టింది. సో ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదా న్యూ ఎనర్జీ వెహికల్స్ స్పేస్లో ఒక సరికొత్త విప్లవాన్ని మేము సృష్టించబోతున్నాం అంటూ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా గర్వంగా ప్రకటించింది. ఇంత పెద్ద స్టేట్మెంట్ నార్మల్గా తొందరగా ఇవ్వరు పెద్ద గ్రూప్స్, కానీ వచ్చే 6 నుంచి 7 ఏళ్లలో ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో 1/3 ఆఫ్ ది మార్కెట్ షేర్ మాదే కాబోతోంది, అమ్మే ప్రతి 3 వాహనాల్లో ఒక వాహనం ఎలక్ట్రిక్ వెహికల్స్ మాది ఉండబోతోంది అంటూ జేఎస్డబ్ల్యూ ఎంజీ గ్రూప్ జాయింట్ వెంచర్ చెప్తోంది. సో జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్, అలాగే ఎంజీ మోటార్ ఇండియా సీఈఓ ఎమిరిటస్ రాజీవ్ చాబా అండ్ పార్థ్ జిందాల్, ఎవరైతే సజ్జన్ జిందాల్ గారి వారసులు ఉన్నారో వాళ్ళ ముగ్గురు కలిసి నిన్న ఈ విప్లవం. ఇప్పుడు మనం అక్కడ చూస్తున్న వాహనం ఏమిటి అంటే సైబర్ స్టార్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్ కోసం సృష్టించబడింది, రూపొందించబడింది. దీన్ని వచ్చే ఏడాదిలో భారత్కు తీసుకురాబోతున్నారు. ఇది ఒక స్పోర్ట్స్ వెహికల్, సో 2 సీటర్ వెహికల్ ఇది. సో ఈ 2 సీటర్ వెహికల్ స్పోర్ట్స్ వెహికల్గా దీన్ని మార్కెట్లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే గ్లోబల్ మార్కెట్స్ కోసం, వెస్టర్న్ మార్కెట్స్ కోసం దీన్ని రూపొందించారు. వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్స్లో కూడా ఈ మోడల్ రాబోతుంది. ఇది ఒక సరికొత్త ప్రీమియం వెహికల్. ఇప్పటిదాకా 50 లక్షల రూపాయల లోపు వెహికల్స్ని మార్కెట్ చేస్తున్న ఎంజీ మోటార్ ఇండియా రాబోయే రోజుల్లో 50 లక్ష రూపీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని, 1 కోటి రూపాయల విలువైన వెహికల్స్ని కూడా విడుదల చేయబోతోంది. సజ్జన్ జిందాల్ నిన్న చెప్పిన మాటల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఒకటి, వీఆర్ గోయింగ్ టు డెవలప్ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్, ఇక్కడ ఇండియాకి మాత్రమే కాదు ప్రపంచానికి మేము వాహనాలను అందించబోతున్నాం అంటూ. రెండోది, వీల్ క్రియేట్ ఎ డిస్రప్షన్ ఇన్ ది ఈవీ స్పేస్, అంటే ప్లగిన్ హైబ్రిడ్స్. ఇప్పుడు మనందరికీ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్స్లో 100 కిలోమీటర్స్ దాటిన తర్వాత రేంజ్ తగ్గిపోతుంది, ఇక బ్యాటరీ ఎప్పుడు చచ్చిపోతుందో తెలియని పరిస్థితి, మళ్ళీ వెంటనే రీఛార్జ్ చేయించుకోవాలి. కానీ అటువంటి పరిస్థితికి భిన్నంగా ఈ ప్లగిన్ హైబ్రిడ్ పిహెచ్ఈవి మోడల్ని మేము ఇంటర్మ్ సొల్యూషన్గా తీసుకురాబోతున్నాం, ఆ తర్వాత మేమే సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం లాంగ్ రేంజ్ బ్యాటరీస్ కోసం అంటూ గుజరాత్లో ప్రస్తుతం హెలాల్లో వాళ్ళకున్న ప్లాంట్ని, ఒరిస్సాలో మరొక ప్లాంట్ని కూడా నెలకొల్పోతున్నాం బ్యాటరీ తయారీ కోసం అంటూ చెప్పారు. సో ఇవన్నీ కూడా నిన్న బాంబేలో నేను కూడా అక్కడికి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొని ప్రత్యక్షంగా చూసిన విశేషాలు. సజ్జన్ జిందాల్ ఏమంటున్నారో ఒకసారి విందాం. My dream is that we will create a Maruti movement. Like 40 years ago, 1984, when Maruti came into India, it changed the auto industry. It brought in very efficient cars, very lightweight cars, and the ambassadors and the Fiats went into oblivion, and we brought in, Maruti brought in state-of-the-art new cars, and today they are the 50% market leader. They control market share. So I believe that with MG we can create a new EV, new energy vehicle Maruti movement. That's the whole idea, and that's why at JSW, which is a commodity player in steel, cement, energy, we came into this B2C consumer product. So that's the whole idea, and our idea is that we will bring one car every 3 to 4 months, one new design car, newly designed, beautiful new energy vehicles will be coming every 3 to 4 months, 6 months down the road. So from September onwards, we will be bringing new cars, state-of-the-art,
which India has not seen, and we will manufacture them in India. సో ఎంజీ మోటార్స్ టెక్నాలజీ బలిమి, జేఎస్డబ్ల్యూ గ్రూప్కు సంబంధించిన కలిమి, ఈ రెండు కలిస్తే డెఫినెట్లీ రెవల్యూషన్స్ సాధ్యమే. సో చూద్దాం రాబోయే కాలంలో ఎటువంటి సరికొత్త విప్లవాన్ని ఈ సంస్థ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో సృష్టించబోతుందో. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే, మార్కెట్లు ఇవాళ ఒక మ్యాస్ ర్యాలీని చూడబోతున్నాయి. ఎందుకంటే ఫెడ్ మీటింగ్ ఒక పెద్ద ఈవెంట్ ముగిసింది. సో అక్కడ అనుకోని విధంగా మెసేజ్ చాలా క్లియర్గా చెప్పారు జెరోమ్ పావెల్. స్ట్రైట్ ఫార్వర్డ్ డోవిష్ కామెంటరీ ఇచ్చారు ఆయన. అంటే ఇన్ఫ్లేషన్ హై లెవెల్ దగ్గర కొనసాగుతుంది అనే మరి కొంతకాలం అనుకుంటున్నాం, కానీ వడ్డీ రేట్లు అయితే పీకౌట్ అయిపోయాయి అండ్ వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయి అన్న సూచన ఆయన స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దాంతో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ 400 పాయింట్స్, నాస్డాక్ 1.25%. సో గ్లోబల్ క్యూస్ అండ్ జపనీస్ మార్కెట్ నికా ఇప్పుడు మరొక రికార్డ్ హై దగ్గర ఉంది, 1.66% పెరిగి. సో ఎంత బలంగా ఉండాలి అంటే అంత బలంగా ఉన్నాయి గ్లోబల్ క్యూస్. సో గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకు సూచిస్తుంది ఒక పాజిటివ్ ఓపెనింగ్, 160-170 పాయింట్స్ పాజిటివ్ ఓపెనింగ్. షార్ట్ కవరింగ్ ర్యాలీ చూడబోతున్నాం, కాకపోతే ఇది నిలబడుతుందా లేదా, క్లోజింగ్ ముఖ్యం మనకు. క్లోజింగ్లో ఈ లెవెల్స్ ఉంటాయా, ఎందుకంటే మన మార్కెట్స్ గ్లోబల్ క్యూస్ కారణంగానో లేకపోతే ఫెడరల్ రిజర్వ్ ఏదో చెప్తుందనో అందుకోసం పడిపోలేదు. ఇక్కడ మిడ్ స్మాల్ క్యాప్స్లో వచ్చిన ఒక కలకలం, అక్కడ వచ్చిన ఒక హడావుడి కారణంగా మనం మార్కెట్స్లో నష్టాలు చూస్తున్నాం. కాబట్టి నిఫ్టీ అరౌండ్ 22,000 దగ్గరలోనే తచ్చట్లాడుతోంది, బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మనం 30-40% 50% లాసెస్ కూడా మనం చూసాం. ఉదాహరణకి నిఫ్టీ మిడ్ క్యాప్ 100లో 53 స్టాక్స్ 20% వరకు నష్టపోయాయి, 10-20%. 27 స్టాక్స్ 20-30% నష్టపోయాయి. సో 100 స్టాక్స్లో 80 స్టాక్స్ ఎనీవేర్ బిట్వీన్ 10-30% నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మనకు 40 స్టాక్స్ 10-20% అండ్ 43 స్టాక్స్ 20-29%. అంటే 83 స్టాక్స్ అప్ టు 30% నష్టపోయినటువంటి ఒక సందర్భం మనం మార్చి 11 నుంచి, ఇది ఎక్కువ రోజులు కాదు, 10 రోజుల్లో ఇదంతా జరిగింది. కాబట్టి ఇది ఈ పరిస్థితి నుంచి మనం డెఫినెట్లీ కొన్నిట్లో ఇప్పటికీ ఇంకా ఓవర్ వాల్యుయేషన్ కనిపిస్తుంది, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. మరికొన్నిట్లో మనకి ఇప్పటికీ ఇప్పుడు అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. సో కొన్ని స్టాక్స్ ఇప్పుడు ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో ఒక లిస్ట్ ఇచ్చారు. అఫ్కోర్స్ ఇందులో అన్నింటితోనూ మనం ఏకీభవించలేము, బట్ కొన్ని స్టాక్స్ లైక్ సే ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్, ఏ అశోక బిల్డ్ కాన్, లేకపోతే HDFC బ్యాంక్, PCBL, ఇటువంటి స్టాక్స్లో దేర్ ఇస్ ఎ పొటెన్షియల్ అప్సైడ్ ఆఫ్ ఎనీవేర్ బిట్వీన్ 30-60% కనిపిస్తుందంటూ చెప్పడం జరిగింది. కాబట్టి స్టార్ట్ బయింగ్ గుడ్ క్వాలిటీ మిడ్ క్యాప్స్. ఏమిటా మిడ్ క్యాప్స్? ఒకటి, మనం ప్రతిరోజు మాట్లాడుకునే స్ట్రాంగ్ నెంబర్స్ ఏవైతే ఇచ్చాయో Q3లో మనకు మంచి నెంబర్స్ ప్రకటించిన కంపెనీలు ఏమిటవి చూడండి. అలాగే అవుట్లుక్ పాజిటివ్గా ఉన్నవి, మేనేజ్మెంట్ కామెంటరీ స్ట్రాంగ్గా ఉన్నవి, గైడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చినవి, నెంబర్ వన్. అలాగే కొన్ని కంపెనీల్లో మంచి ఆర్డర్ బుక్స్ వస్తున్నాయి, అంత ఆర్డర్ వచ్చింది, ఇంత ఆర్డర్ వచ్చింది. ఇవాళ కూడా మనం చూసాం RVNL ఇట్ హాస్ గాట్ హ్యూజ్ ఆర్డర్ మళ్ళీ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి. అలాగే BEML ఇటువంటి కంపెనీల్లో ఒక మంచి ఆర్డర్ బుక్ పొజిషన్ అనేది మనకి ఇప్పటికీ కనిపిస్తుంది. సో ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఇటువంటి కంపెనీలు మనం కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నాయి. అలాగే రెండవ కేటగిరీలో ప్రమోటర్స్ మనం కొంతకాలంగా మాట్లాడుకుంటున్నాం. ప్రమోటర్ కొన్నారంటే 10,000-5,000 షేర్లు కొంటే దాన్ని చూడొద్దు, బట్ ప్రమోటర్లు సిగ్నిఫికెంట్గా స్టేక్ కొనుగోలు చేసిన కంపెనీల లిస్ట్ తీసుకోండి. వాటిల్లో మీకు నచ్చిన కంపెనీలు స్ట్రాంగ్గా ఉన్నాయి. మళ్ళీ మొదటి పాయింట్, ఎర్నింగ్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా, అవుట్లుక్ స్ట్రాంగ్గా ఉందా లేదా అది చూడాలి. అంతేగాని గతంలో అమ్మేసి ప్రమోటర్లు ఇప్పుడు కొనుక్కుంటే అది మనకు సంబంధం లేదు. అండ్ మూడవది, మళ్ళీ 52-week highs క్రాస్ చేయగలుగుతాయా లేదా, ఈ అంశాన్ని కూడా మనం పాయింట్ పరిగణలోకి తీసుకోవాలి. సో ఇటువంటి కంపెనీలు జోలికి వెళ్ళండి, తప్పకుండా మంచి అవకాశాలు మనకు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు లిస్టును మనం ఇక్కడ ఈ కార్యక్రమంలో చెప్పడం కంటే కూడా మనం ప్రైవేట్గా డిస్కస్ చేసుకోవటమే ఉత్తమం అనిపిస్తుంది. సో ఇక అనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, ఇటువంటి అవుట్లుక్ ఈరోజు మనకు వచ్చే ఈ పాజిటివ్ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఇది నిలబడుతుంది అనుకుంటున్నారా? బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లోనే ఉంటుందండి మార్కెట్ అనమాట. ఏదో ఇక్కడ నుంచి రన్అవే ర్యాలీ వస్తుంది, ఒక 150-160 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత అని అనుకోవటం మాత్రం ఫూలిష్నెస్. ఎందుకంటే 22,500 క్రాస్ అయితే కానీ
ఫ్రెష్గా న్యూ హైస్కి వెళ్ళే ఆపర్చునిటీ కనపడదు అనమాట. కాబట్టి మేబీ ఒక ట్రేడింగ్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ అవుతాను. నిన్న కూడా చూసాం 21,800 కింద అనమాట అడపాతడప బయింగ్ రావటం, స్టాక్స్ నిలబడటం కూడా ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ క్లియర్గా చూసాం. కాబట్టి ఆ 21,800 డిఫెండ్ చేసుకుంది కాబట్టి ఒకసారి 22,200 ఫస్ట్ అటెంప్ట్ చేస్తుంది, ఆ తర్వాత అది క్రాస్ అయితేనే 22,500 వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తుంది. నిన్న క్లియర్లీ ఇండెక్స్ మేనేజ్మెంట్ అండి, ఎందుకంటే ఐటీసీ రిలయన్స్ లాంటి స్టాక్స్ అనమాట ఇండెక్స్ నిలబెట్టినాయి అని చెప్పేసి అనుకోవచ్చు ఆ 30-40 పాయింట్లు. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీపీసీఎల్ లాంటి స్టాక్స్ కూడా, కొన్ని పిఎస్యూ స్టాక్స్, ఓఎన్జీసీ ఇలాంటివన్నీ కూడా కాస్త సపోర్ట్ రావడంతో అనమాట మార్కెట్ నిన్న నిలబడింది. బట్ అదేవిధంగా సెల్లింగ్ కూడా కనిపించింది కొన్ని నిఫ్టీ స్టాక్స్ లో, టాటా స్టీల్ కానీ, టాటా కమ్యూనికేషన్, ఎస్పెషల్లీ టాటా షేర్స్ లో. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి. నిన్న ఏదైతే కనుక నిలబడిందో నిలకడగా ఇవాళ ర్యాలీ వస్తుందని ఆంటిసిపేట్ చేసింది ఫెడ్ మినిట్స్ అనమాట. కొంచెం పాజిటివ్ గా ఉన్న యుఎస్ మార్కెట్స్ బాగుంటే ఇక్కడ జంప్ కావచ్చు అని చాలా మంది అనమాట పొజిషన్స్ కూడా కవర్ చేసుకోవటం చూసాం, ఎస్పెషల్లీ పుట్ ఆప్షన్స్ లో అనమాట. అదే క్లియర్లీ విజిబుల్ అయింది. అయితే యుఎస్ ఫెడ్ రీడింగ్ కూడా కేర్ఫుల్ గా చూస్తే ఫుల్ ఇయర్ లో 3/4% కంటే కూడా తగ్గించే సూచనలు అయితే కనపడలేదు, చెప్పడం కూడా జరిగింది 1/4 అన్నట్టు అనమాట. అండ్ పైగా ఇన్ఫ్లేషన్ కరెంట్ లెవెల్స్ లో ఉన్నా కూడా చేస్తాము అన్నట్టు జూన్ లో 1/4 అన్నారు కాబట్టి ఆల్రెడీ మార్కెట్ ఫ్యాక్టర్ చేసుకుంది. మేబీ మన దగ్గర కూడా ఇన్ఫ్లేషన్ ఇప్పుడు స్ట్రాంగ్ గానే ఉన్నా కూడా మేబీ ఆర్బీఐ గ్రోత్ సఫర్ కాకుండా ఉండటానికి ఒక 0.5% 1/4% తగ్గిస్తుందని ఇక్కడ కూడా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి మేబీ ఒక రిలీఫ్ ర్యాలీ ఆన్ గాడ్స్ అయితే ఉంది, బట్ అది ఎంతవరకు వెళ్తుంది అనేది అయితే చెప్పలేము. క్లియర్లీ ఇవాళ మార్కెట్ లో పెయిన్ పాయింట్ మాత్రం 21,850 పైన ఉంటే గనక ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ తీసుకున్నా కూడా అదే స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి 21,850. ఎందుకంటే ఓపెనింగ్ లోనే 22,000 అటెంప్ట్ చేయొచ్చు మార్కెట్స్, బట్ కంటిన్యూ అవుతుందా ఫుల్ డే వర్క్ అనేది మాత్రం ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. అయితే నిన్న డెలివరీస్ ఎక్కడ ఎక్కువగా అనిపించినాయి అంటే ఆఫ్టర్ లాంగ్ టైం క్రాంప్టన్ లో, ఇటు భారతీ ఎయిర్టెల్ లో, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, హిందుస్థాన్ లివర్, దివీ స్లాబ్స్ లో లాంగ్ పొజిషన్స్ అంటే డెలివరీ పొజిషన్స్ కనిపించింది. స్పెక్యులేటివ్ లాంగ్స్ పిఎస్యూస్ లో బోత్ మారుతి, నేషనల్ అల్యూమినియం స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా కనిపించినాయి. తిరిగి మేబీ ఒక అప్వర్డ్ ర్యాలీ ఇక్కడ నుంచి ఉంది అని చెప్పేసి కూడా సూచిస్తున్నాయి. షార్ట్స్ అంటామా టాటా కెమికల్స్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హీరో మోటార్, ఏబిఎఫ్ఆర్ఎల్ ఇలాంటి స్టాక్స్ లో షార్ట్స్ కూడా కనిపించినాయి క్లియర్ గా. కాబట్టి ఏదైనా సరే స్టాక్ స్పెసిఫిక్ యూనిట్ తీసుకోవాలి. ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ ముందున్నాయి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. ఆల్రెడీ లాస్ట్ 3 quarters లో వచ్చిన రిజల్ట్స్ అని బట్టి అంచనాలు అనమాట ఇన్స్టిట్యూషన్స్ ఫోర్త్ క్వార్టర్ లో ఒక్కో కంపెనీకి ఎట్లా ఇవ్వచ్చు ఫలితాలు అని చెప్పేసి కూడా ఆల్రెడీ రిపోర్ట్స్ ఇవ్వటం మొదలు పెట్టినాయి. దాన్ని బట్టే అనమాట మార్కెట్ ఇండివిజువల్ స్టాక్ ని రివార్డ్ చేయాలా పనిష్ చేయాలా అనేది కూడా చూడొచ్చు. ఎఫ్ఐఎస్ మాత్రం నిన్న దాదాపు 2,500 crores అమ్మటం చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఈక్వల్ అమౌంట్ దాదాపు 2,600 crores కొనటం చూసాం. నిన్న టాటా కెమికల్స్ లో షార్ట్స్ ఏవైతే పడినాయి అన్నానో అది కూడా ఇమీడియట్ గా అనమాట బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళటం కూడా చూసాం. ఆల్రెడీ బ్యాన్ లో కొన్ని ఉన్నాయి, బలరాంపూర్ చినీ, బయోకాన్, హిందుస్థాన్ కాపర్, ఇండస్ టవర్, పిరమల్, ఆర్బిఎల్, జీ ఎంటర్టైన్మెంట్. అయితే పిఎస్యు స్టాక్స్ స్లోలీ బ్యాన్ లో నుంచి బయటకు వస్తున్నాయి. నిన్న కూడా బిహెచ్ఎల్ సేల్ కూడా బ్యాన్ లిస్ట్ లో నుంచి బయటకు వచ్చినాయి. కాబట్టి మేబీ ఫ్రెష్ స్పెక్యులేషన్ అట్లా ఉంటుందా అనేది కూడా అబ్జర్వేషన్ అనమాట. ఓవరాల్ గా మాత్రం మార్కెట్ లో ఓవరాల్ ఏదైతే కనుక మనకి ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ మన దగ్గర సెక్టార్ వైజ్ డెవలప్మెంట్స్ లైక్ ఈవీ స్పేస్ లో ఇప్పుడు జేఎస్డబ్ల్యూ, ఎన్జీ మోటార్స్ అవనండి, ఇవన్నీ కూడా ఒక మారుతి మూమెంట్ అని స్పెసిఫై చేయటం కానీ ఓవరాల్ గా చూస్తూ ఉంటే మాత్రం ఒక గుడ్ ఆపర్చునిటీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఆఫ్టర్ ది కరెక్షన్ రీసెంట్ కరెక్షన్ అరైవ్ అయింది. అయితే ఎంతమంది క్యాష్ మీద ఉన్నారు, లాస్ట్ టైం ప్రాఫిట్స్ బుక్ చేసుకోకుండా ఆల్రెడీ స్టక్ అయ్యి ఉండి జస్ట్ ఈసారి రేట్లు వస్తే చాలు బాబు ప్రాఫిట్ బుక్ చేసుకుందామని ఏదైతే భయంలో ఉన్నారో క్లియర్లీ వన్ థింగ్ అయితే చెప్తున్నాను, ఫండమెంటలీ గుడ్ స్టాక్స్ ఇక్కడ నుంచి కూడా న్యూ హైస్ తిరిగి అటెంప్ట్ చేస్తాయి ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత. అండ్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మేము వచ్చేస్తున్నాము, వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో ఏం చేస్తాము అనేది ఆల్రెడీ చెప్తున్నారు కాబట్టి మేబీ మార్కెట్ లో ఫస్ట్ ఒపీనియన్ పోల్ వచ్చే వరకు మాత్రం మార్కెట్ లో మేజర్ అటు ర్యాలీలు ఉండకపోవచ్చు, ఇటు షార్ట్స్ కూడా ఉండకపోవచ్చు, బట్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ విత్ బయింగ్ ఇన్ గుడ్ ఫండమెంటల్ సౌండ్ స్టాక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇటు కొన్ని స్టాక్స్ లైక్ బిఈఎంఎల్ కానీ
ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అనమాట గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కాస్త బయింగ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేస్తాం. ఓకే, అలాగే నిన్న ప్రైమ్ మినిస్టర్ ఒక మీడియా సంస్థ నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్ మన దేశం చూడబోతోంది అంటూ చెప్పారు. ఇది ఆయన నార్మల్గా ఎలక్షన్ స్పీచ్ లాగా ఇచ్చింది కాదు, ఎంతోమంది కార్పొరేట్స్ ఎదురుగా కూర్చునున్న ఒక సమావేశంలో వచ్చే 5 ఏళ్లలో ఇండియా ఎప్పుడూ చూడనటువంటి ఒక వృద్ధిని మనం చూడబోతున్నాం అంటూ చెప్పడం జరిగింది. సో తప్పకుండా అందులో సగం నెరవేరినా కూడా ఇట్స్ గోయింగ్ టు బీ ఏ హ్యూజ్ గ్రోత్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా అండ్ ఇట్స్ కార్పొరేట్ వరల్డ్. సో పిఎస్సీలు తప్పకుండా బెనిఫిట్ అవుతాయి ఇందులో. కాబట్టి బాగా హ్యామర్ డౌన్ అంటే కారణం ఏమి లేకుండా కేవలం మార్కెట్ పడుతుంది కదా అనే కారణంతోనే ఏవైతే అమ్మకాలు ఒత్తిడి గురయ్యాయో అటువంటి పిఎస్సీ స్టాక్స్ని కొనటం మొదలుపెట్టండి. టు బిగిన్ విత్ మిడ్ క్యాప్స్లో కొనండి అని అంటున్నాం కదా, ముందుగా పిఎస్సీస్ వైపు చూడండి. ఎక్కడ ఎన్టీపీసీ ఫర్ ఇన్స్టాన్స్ ఏమీ కారణం లేదు, ఫండమెంటల్ స్టోరీ ఈజ్ ఇంటాక్ట్, మార్కెట్ పడుతుంది కాబట్టి స్టాక్ కూడా పడిపోయింది. అలాగే ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బీహెచ్ఈఎల్, అలాగే బీడీఎల్, బీఈఎంఎల్, ఆర్వీఎన్ఎల్ ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా మంచి భవిష్యత్ ఉజ్వలమైన భవిష్యత్ రాబోయే 5 నుంచి 10 ఏళ్ల పాటు ఉన్న కంపెనీలు, వీటిలో లోవర్ లెవెల్స్లో కొనుక్కోవటం మొదలుపెట్టండి. అక్కడ నుంచి స్టాక్ పికింగ్ ప్రక్రియ మళ్ళీ మొదలవుతుంది. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. రాజేంద్ర గారు, ఇవాళ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఏ విధంగా ట్రేడింగ్ మొదలుపెట్టాలి, ముఖ్యంగా ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి షార్ట్స్ కవర్ చేసుకోవాలా, లాంగ్స్ బిల్డ్ చేసుకోవాలా, లేదు ఫ్రెష్ షార్ట్స్కి వెళ్ళొచ్చా? ఐ థింక్ థర్డ్ వన్ ఈస్ గుడ్ థింగ్ అండి, ఎందుకంటే ఫ్రెష్ షార్ట్స్ వెళ్ళడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మనకి డెఫినెట్లీ బ్రేక్ డౌన్ అయితే నిఫ్టీలో రావటం చూసాం. ఎప్పుడైతే 21,860 బ్రేక్ అయిందో, ఇన్ఫాక్ట్ ఒక లోవర్ లో ఫార్మేషన్ కూడా నేను జరగటం చూసాం, 21,710. అండ్ రెసిస్టెన్స్ మనకు క్లియర్లీ తెలుస్తుందండి, 22,091 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో ఎవరైతే, అఫ్కోర్స్ షార్టింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్ అని చెప్పొచ్చు, అందరూ చేయలేరు అది కాబట్టి మేబీ పుట్ ఆప్షన్స్ త్రూ కూడా కొంతమంది వెళ్ళే ఛాన్సెస్ ఐ థింక్ వన్ షుడ్ టేక్. ఇన్ఫాక్ట్ ఈ మంత్ కాకపోయినా కూడా ఏప్రిల్లో పుట్ ఆప్షన్స్ అనేది 21,800 కూడా దే కెన్ ట్రై. ఎందుకంటే ఒకవేళ ఈరోజు ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ సూచించినట్టు గ్యాప్ అప్ ఓపెన్ ఉంటే కనుక 22,091 ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అగైన్ స్టాప్ లాస్ కూడా మస్ట్ ఉండాలి యాజ్ వి ట్రేడ్ కాబట్టి. 22,204 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. దట్ మీన్స్ ఒకవేళ 22,091 దగ్గర షార్ట్ చేస్తే కనుక 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ దాని డౌన్వర్డ్ జర్నీ ఇంకా కంటిన్యూ అయితే కనుక 300 పాయింట్స్ దాకా కూడా రివార్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో స్టాప్ లాస్ తోటి ఐ వుడ్ లైక్ టు గో షార్ట్ అని చెప్తాను. ఇక మనకి బ్యాంక్ నిఫ్టీ నిన్న ఎక్స్పైరీ అవటం చేసాం, ఐ థింక్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అండ్ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ పాయింట్ నియర్ టచ్ చేసే ప్రయత్నం చేసింది 45,661. అఫ్కోర్స్ 45,828 దగ్గర నుంచి రివర్స్ అయింది, ఒక 150 పాయింట్స్ పైన రివర్స్ అవటం చూసాం. బట్ అగైన్ 46,786 పైన క్లోజ్ అవుతేనే మేబీ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. అదర్వైజ్ రేంజ్ అనేది 45,600 నుంచి 46,800 ఈ 1200 పాయింట్స్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్, సెక్టర్ స్పెసిఫిక్ కాకుండా ఇప్పుడు గ్రూప్ స్పెసిఫిక్ కూడా మూమెంటం జరగడం చూస్తున్నాం. సో నేను నిఫ్టీలో చూస్తే కనుక ప్రాబ్లీ ఆల్ టాటా గ్రూప్స్ వెర్ డౌన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్టర్. సో టాటా స్టీల్ కానీ, టాటా కన్స్యూమర్ కానీ, ఇన్ఫాక్ట్ నిన్న మారుతి 4% పెరిగితే టాటా మోటార్స్ 1.5% డౌన్ అవటం చేసాం. అదేవిధంగా ఇంత కుటుంబరావు చెప్పినట్టు టాటా కెమికల్, మనకి ఏదైతే టాటా సన్స్ ఐపీఓ వస్తుందని ఒక రూమర్ తోటి స్టాక్ పెరిగిందో అది మొత్తం గివ్ అప్ చేసేసింది. సో 1011 నుంచి 1340 వితిన్ 3 డేస్ పెరిగిన స్టాక్ నిన్న 1020 అంటే ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ కూడా అవటం చేసాం. సో ఇలాంటి దీనిలో మిడ్ క్యాప్స్ లోనే కాదు, ఫ్రంట్ లైన్ లో కూడా 20-30% మూవ్స్ చాలా స్పీడ్ గా అండ్ స్విఫ్ట్ గా ఉంటున్నాయి కాబట్టి మేబీ అది ఐ థింక్ ట్రేడర్స్ షుడ్ బి వెరీ కాషియస్. బట్ ఇన్వెస్టర్స్ కి పడినప్పుడు ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ బై అని చెప్పచ్చు. ఇంకా క్యాష్ స్టాక్స్ లో నిన్న మనం చూస్తే కనుక కొన్ని వాల్యూమ్ బ్రేక్అవుట్స్ రావటం చూసాం, బట్ వీక్ స్టాక్స్ లో, అది స్టాక్స్ లైక్ ప్రాబ్లీ ప్రాజ్ లాంటి స్టాక్స్, ఇంకా మెట్రో బ్రాండ్స్, ఇవన్నీ కూడా హ్యూజ్ వాల్యూమ్ జరగటం చూసాం.
అండ్ నేను 200 డే మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయ్యాయి. సో 10 టైమ్స్ ఆఫ్ ద యావరేజ్ వాల్యూమ్స్ లో రెండు కొట్టేడ్ అయ్యాయి. బట్ సస్టైన్ అవుతుందా ఆర్ ఇయర్ ఎండ్ కోసం మ్యూచువల్ ఫండ్ ఎవరైతే ఫండ్ మేనేజర్స్ పర్ఫార్మెన్స్ కోసం ఉంటున్నారా, నావ్ ప్రాపర్ కోసం, అండ్ ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ లిక్విడిటీ అనేది చాలా తగ్గిపోయింది, ఎస్పెషల్లీ ట్రేడర్స్కి ఎలా ఉంది అంటే కనుక ఇంతకుముందు 50 రూపీస్ స్టాక్కి మనం 5 పైసాలో 1 లాక్ షేర్స్ కూడా వీ కెన్ ట్రేడ్. బట్ ఈరోజు మనం ట్రేడ్ చేయాలంటే అట్లీస్ట్ 10-15 పైసా, అంటే 3 టైమ్స్ ఆఫ్ ద కాస్ట్ మనం ఇవ్వాల్సి వస్తుంది. సో అది వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అంటే మార్చ్ 31 వరకు, అఫ్ కోర్స్ మనకి ఇంకా 5 సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు, రేపు అండ్ నెక్స్ట్ వీక్లో 2 హాలిడేస్ ఉన్నాయి అండ్ 3 వర్కింగ్ డేస్ ఉన్నాయి. సో ప్రాబ్లీ ఈ 5 డేస్ కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ట్రేడ్ చేయకపోయినా కూడా దెర్ ఇస్ నో హార్మ్. అండ్ ఐ థింక్ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 22,000 దగ్గర కొంచెం పుట్ ఆప్షన్స్ ఆర్ కాల్ ఆప్షన్స్ ప్లే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అది కేర్ఫుల్గా గమనించాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 46,800 మేబీ ఒకసారి క్రాస్ చేసి 47-47.2 దాకా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఏంటంటే వీక్ హార్ట్స్ ఎవరైతే ఉంటారో షార్ట్ సెల్లర్స్ దే షుడ్ కవర్ ద షార్ట్స్ అన్న ఒక ఫీల్ తోటి. సో కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఇది. ఐ థింక్ అగైన్ మన అందరం సేమ్ థింగ్ చెప్తున్నాం, స్టాక్ సెలెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో స్టాక్స్ ఏవైతే స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేసి మార్కెట్ పెరిగినప్పుడు ఎక్కువ పెరుగుతున్నాయో పడినప్పుడు తక్కువ పడుతున్నాయో వాటిల్లో వీ షుడ్ బి దేర్ అని అంటాను. నిన్న ఐ థింక్ జియోలో వీ హ్యాడ్ సమ్ ఆపర్చునిటీ, నేను ఒక 4% కరెక్ట్ అవటం చూసాం. సో దాని 20 డే మూవింగ్ యావరేజ్ మనం చూస్తే కనుక ఇట్స్ అరౌండ్ 328, అంటే 10 రూపీస్ కిందకు వస్తే కనుక ఇట్ విల్ బికమ్ ఏ బై అగైన్ ఫర్ షార్ట్ టర్మ్ టు మీడియం. ఆల్రెడీ స్టాక్ 374 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. మేబీ 328 అండ్ 310 ఒక డిమాండ్ జోన్ ఉంటుంది, ఆ స్టాక్ ని వాచ్ చేసి డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇక స్టాక్స్ ఏవైతే 200 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినాయి, ఫర్ ఇన్స్టెన్స్ ప్రాచ్, సో ఒకవేళ ఆ స్టాక్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక ఐ థింక్ స్వింగ్ లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో యాజ్ ఆఫ్ నో మనం ప్రాచ్ లో చూస్తే కనుక స్వింగ్ లో ఇస్ వెరీ ఫార్, బట్ కరెక్ట్ అయినప్పుడు వీ షుడ్ ట్రై టు బై, ఎందుకంటే 448 ఇస్ ద స్టాప్ లాస్. కరెంట్లీ 518 దగ్గర ట్రేడ్ అవుతుంది, మేబీ 497 దగ్గర ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. అలా ఐ థింక్ వీ నీడ్ టు సెలెక్ట్ ఆల్ ద స్టాక్స్ మన దగ్గర ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో ట్రేడింగ్ చేయాలి అనుకున్నా కూడా. సో ఒక ప్లాన్ తోటి వీ షుడ్ గో ఫర్ ట్రేడింగ్ అండ్ మా సజెషన్. ఓకే, సో ఇక్కడ రెండు పనులు చేయాలండి మనం. ఒకటి, మన పోర్ట్ఫోలియోలో నాన్ పెర్ఫార్మింగ్గా లేదంటే అసలు ఏదో మందలో పడి కొట్టుకుపోతూ యాడ్ చేసుకున్న స్టాక్స్ని తీసివేసి కన్వెక్షన్ ఉన్న స్టాక్స్ మాత్రమే ఉంచుకోవడం. రెండోది, కొత్తగా యాడ్ చేసుకోదగిన స్టాక్స్. ఈ ఇప్పుడు రాజేంద్ర గారు చెప్పినట్టు ప్రాజ్ ఇండస్ట్రీస్ కరెక్షన్స్లో ప్రతి కరెక్షన్లో కొనుక్కోవచ్చు. దాన్ని ఒక 10-15% కరెక్షన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా యాడ్ చేసుకోదగిన స్టాక్, అది లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ. అలాగే చాలామంది అడుగుతున్నారు, మీరు మిడ్ క్యాప్స్ అంటున్నారు, ఏంటి ఏంటి ఏం స్టాక్స్ వేస్తారు. ప్రతిసారి మనం ప్రతిరోజు చెప్పం కదా, మధ్యలో దొరుకుతూ ఉంటాయి. ఏం లేదండి, సపోజ్ కంపెనీ లైక్ కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఐటీలో మిడ్ క్యాప్స్లో ఇంకా ఆ రెండు కంపెనీలు మించిన కంపెనీలు మరొకటి లేవు. మేబీ ఒరకెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టిప్స్ వచ్చింది, బాగా పెరిగి మళ్ళీ కిందకు వచ్చింది. అలాగే భారత్ ఫోర్జ్, సోనా బిఎల్డబ్ల్యూ, ఇండియన్ హోటల్స్, కమిన్స్, ఎస్కేఎఫ్ ఇండియా, బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్, ఇవన్నీ ఏం లేదండి. మ్యూచువల్ ఫండ్స్ టాప్ హోల్డింగ్స్ లిస్ట్ అని కొట్టండి, మంచి కంపెనీలు టాప్ 10 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి అంతే. మనమేం పెద్దగా లేదంటే ఆ ఫండ్లోనే ఆ స్కీమ్ బాగుంటే బాగా పెర్ఫామ్ చేస్తుంటే అందులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ నాకు స్టాక్స్లో మాత్రం ఇంట్రెస్ట్ ఉంది అంటే, ఇలా మనం చిన్న హోంవర్క్ చేసుకుంటే యువర్సెల్ఫ్ క్యాన్ పిక్ సమ్ గుడ్ పొటెన్షియల్ విన్నర్స్. బ్రేక్ తీస్తున్నాం. 21,964, సో 140 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది. సో పాజిటివ్ ఓపెనింగ్ చూడబోతున్నాం మనం. బట్ బ్యాంక్ నిఫ్టీ పెర్ఫామ్ చేస్తుందా లేదా, ఐటీ స్టాక్స్ తమ మద్దతు ప్రకటిస్తాయా లేదా, ఈ రెండు కూడా కీలకం. ఇవాళ నిఫ్టీ పైకి వెళ్ళాలన్నా కూడా అండ్ మిడ్ స్మాల్ క్యాప్స్. అండ్ నిన్న బాంబే వెళ్ళొచ్చిన తర్వాత ఒక చిన్న టేక్అవేస్, వన్ వెరీ బిగ్ పొటెన్షియల్ బాగా కనిపించే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, 100 కిలోమీటర్స్ తర్వాత బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే ఎలక్ట్రిక్ వెహికల్ మనకు దేనికి పనిచేయదు, మళ్ళీ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉందని వెతుక్కోవాలి. సో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక అతిపెద్ద థీమ్ అవుతుందండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఫర్ ఇన్స్టెన్స్, నిన్న వెళ్ళిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సజ్జన్ జిందాల్ గారు ఏం చెప్పారంటే, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ దేశవ్యాప్తంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పబోతోంది. పీసీఓస్ టైప్లో ఇప్పుడు మనం ఒకప్పుడు ఎలా అయితే మనం మొబైల్ ఫోన్స్ మన చేతికి రాకముందు అడుక్కు ఒక పబ్లిక్ కాల్ ఆఫీస్ ఉండేది, అంటే చిన్న ఎస్టీడి బూత్ ఒకటి ఉండేది, అక్కడికి వెళ్ళి మనం లోకల్ ఎస్టీడి ఫోన్స్ చేసుకునేవాళ్ళం కదా. అలాగా ఛార్జింగ్ స్టేషన్స్ రాబోతున్నాయి, అడుగు అడుక్కి ఎవరో ఒకళ్ళు
ఐదర్ జేఎస్డబ్ల్యూ టాటాలో లేకపోతే బీపీసీఎల్ హెచ్పీసీఎల్ అండ్ పెట్రోల్ బంప్స్ో లేకపోతే ఇంకొకళ్ళు ఈవెన్ మనలాంటి వాళ్ళు మన ఇళ్ల ముందు ఒక చిన్న ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకొని ఒక సైడ్ ఇన్కమ్ సంపాదించుకునేటువంటి ఒక పెద్ద అవకాశం రాబోతోంది. సో ఛార్జింగ్ స్టేషన్స్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసే కంపెనీలు నేను లాస్ట్ వీక్ సోల్యాప్లో చెప్పాను నేను సాల్జర్ ఎలక్ట్రానిక్స్ ఇమేజలిస్ట్ అండ్ ఎగ్జికామ్ టెలికామ్ టెలిసిస్టమ్స్ కూడా వీళ్ళందరూ ఛార్జింగ్ ఇన్ఫ్రా మీద చాలా పెద్ద దృష్టి పెడుతున్న కంపెనీస్. సో ఆల్రెడీ ఈ రెండు స్టాక్స్ చాలా బాగా చేస్తున్నాయి మార్కెట్లో కూడా. సో అటువంటి ఒక ఆపర్చునిటీ మనకు మార్కెట్లో ఉంది. సో దిస్ ఈజ్ వన్ కీ టేక్అవే ఫ్రమ్ మై ముంబై ట్రిప్. అండ్ ఇవాళ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ ఐపీఓ లాస్ట్ వీక్ క్లోజ్ అయింది, లిస్ట్ కాబోతోంది. ఇది అందరికీ తెలిసింది ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీ లైక్ అవర్ ఎస్ఐఎస్ క్వెస్ కార్ప్ క్యాప్స్టన్ ఇటువంటి కంపెనీ. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ మేము మొన్నే అన్నాను ఎస్ఐ ఐ మీన్ క్రిస్టల్ కంటే కూడా క్యాప్స్టన్ కొనుక్కోవడం బెటర్ ఇఫ్ ఎట్ ఆల్ సమ్ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీ అని, ఎందుకంటే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న స్టాక్ క్యాప్స్టన్. ఓకే ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో హలో నమస్తే, అడగండి. అదానీ పోర్ట్ ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి సుదర్శన్ కెమికల్స్ అనేది 100 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా ఈ హ్యాండిలో ఎగ్జిట్ కమ్మంటారా? అదానీ పోర్ట్స్ ఇంకోటి అన్నారు సుదర్శన్ కెమికల్స్. సుదర్శన్ కెమికల్స్ ఓకే. కుటుంబ గారు ఏం చేయొచ్చు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా రెండిట్లో? అదానీ పోర్ట్స్ అయితే ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయమనే అంటానండి. ఎందుకంటే నెంబర్ వన్ పోర్ట్ ఆపరేటర్ అండ్ డెఫినెట్లీ ఏదైతే కనుక ఒక మొనాపలీ టైప్ బిజినెస్ బిల్డప్ చేశారో వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ అనమాట స్టడీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎకానమీ గ్రోత్ తో పాటు డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు అదానీ పోర్ట్స్ అని చెప్పేసి అంటారు. సుదర్శన్ కెమికల్ కూడా ఇప్పుడిప్పుడు బాగా చేస్తుంది స్టాక్, రీసెంట్లీనే 52 week హైట్ వచ్చాయి, మార్జినల్లీ కరెక్ట్ అయింది. స్టిల్ ఇట్ ఇస్ లో పిఈ స్టాక్ అనమాట, డిసెంబర్ రిజల్ట్ ఫార్ బెటర్ గా ఉండింది, కపుల్ ఆఫ్ ప్రోడక్ట్స్ లో వీళ్ళకి టర్న్ ఓవర్స్ కూడా బాగా పెరుగుతున్నాయి అని చెప్పేసి అని చెప్తున్నారు. కాబట్టి హోల్డ్ అంటాను, ట్రైలింగ్ స్టాప్ షుడ్ బి అరౌండ్ మేబీ 540-550 దగ్గర ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమ. ఓకే రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో కాల్ కట్ అయిందా? ఓకే జ్యోతి ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు బి రవికుమార్. 1000 స్టాక్స్ 2 నెలలుగా మోస్తూ, 2 నెలలే మోస్తే 2 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి మోసేవాళ్ళ పరిస్థితి మహాశయ భాష మీ భావన మార్చుకోవాలి. 2 నెలలుగా మోస్తూ క్షీణించడం చూస్తూ కుమిలిపోతున్నారట, ఎప్పటికైనా మంచి రోజులు వచ్చాను. మీకు ఇలా నెల 2 నెలల గ్యాప్ ఇచ్చి టైం ఇచ్చి స్టాక్ని పెర్ఫామ్ చేయమంటే అది జ్యోతి ల్యాబ్సే కాదు, ఎంత గొప్ప దిగ్గజమైనా సరే పెర్ఫామ్ చేయడం కష్టం. కాబట్టి అటువంటి అవుట్లుక్తో మార్కెట్లో ఉండడం మానేయండి ముఖ్యంగా. సరే ఎనీవే అడిగారు కాబట్టి జ్యోతి ల్యాబ్స్ 500 రూపాయలు కొన్నారు కుటుంబాలు, ఏంటి ఫండమెంటలీ ఏమైనా చేంజ్ ఉందా ఇందులో? ఫండమెంటలీ ఎక్స్ట్రీమ్లీ సౌండ్ కంపెనీ అండి, కానీ ఆయన కొన్న టైం కూడా రాంగ్, ఎందుకంటే అర్థం చేసుకోవాలి 500 దగ్గర కొన్నాను 2 నెలల క్రితం అంటే కనుక అప్పటికి కరెక్ట్గా స్టాక్ 200 దగ్గర నుంచి పెరుగుతా 500 పీక్ రీచ్ అయింది, ఒక రియలిస్టిక్ పీక్ అనేది కూడా రీచ్ అయింది, దట్టు 3rd quarter రిజల్ట్ తర్వాత. అండ్ 3rd quarter రిజల్ట్ వాస్ ఫ్లాట్, ఇన్ఫాక్ట్ అనమాట పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు కానీ బట్ స్టడీ రిజల్ట్ ఇచ్చారు, ఓన్లీ ఆపరేటింగ్ మార్జిన్స్ కాస్త ఇంప్రూవ్ అయినాయి, ఆ ఆపరేటింగ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అని చెప్పేసి అనమాట స్టాక్ అంతకు ముందే పెరగటం చూసాం. టైమింగ్ ఈస్ కీ కొన్ని స్టాక్స్ లో అనమాట, అందుకే చేసి చేసి కొనకూడదు అని అంటాను. ఆయన చేసి చేసి కొన్నారు కాబట్టి ఇప్పుడు వెయిటింగ్ తప్పదు. స్టాక్ ఆల్రెడీ 550 హైస్ దగ్గర నుంచి 426 దాకా కరెక్ట్ అయింది, విచ్ ఇస్ నౌ అంటే మేజర్ సపోర్ట్ లెవెల్ కూడా నన్ను అడిగితే కనుక, అందుకని చెప్పేసి డెఫినెట్లీ హోల్డ్ అంటాను. ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ధైర్యం ఉంటే యావరేజ్ కూడా చేయమంటా, ఒక 100 షేర్స్ ఇంకా ఎక్స్ట్రా కొని యావరేజ్ చేయమంటాను. స్టాక్ కెన్ గో బ్యాక్ టు 470-480 లెవెల్స్, అప్పుడు ఎగ్జిట్ అవ్వండి. సో యావరేజ్ కూడా చేయదగినటువంటి ఒక మంచి కంపెనీలో ఉన్నారు మీరు, కొమిలిపోవటాలు పుష్ప విలాపాలు ఇవన్నీ మానేసేయండి, చక్కగా హైర్ లెవెల్స్లో కొంటాం ఒక్కసారి జరుగుతుంది అది, అంత మాత్రానికి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. మరొక మెయిల్ కాలర్ ఉన్నారా? ఓకే సరే, ఏజీఐ మాధవిలత పంపించారు, హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ ఏజీఐ గ్రీన్ ప్యాక్, ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, ఇక్కడ కొనుక్కోవచ్చా? రాజేంద్ర గారు హెమిస్ఫియర్ టెక్నికల్ ఎలా ఉంది, కొనొచ్చా ఇక్కడ?
ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ ఎస్ అండి. స్టాక్ మనకి లాస్ట్ మంత్ 264 హై ఫామ్ అయింది, అండ్ ఈ మంత్ 161 లో ఫామ్ అయి ఇప్పుడు 191 దగ్గర ఉంది, అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ ఇస్ 155. సో డెఫినెట్లీ బిట్వీన్ 191 అండ్ 155 వన్ షుడ్ బై హెమిస్పియర్. బట్ ఒక ట్రేడింగ్ కి ఉంటే కనుక 146 స్టాప్ లాస్ కూడా సజెస్ట్ చేస్తారు. ఐ థింక్ మళ్ళా 240-250 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే, కాలర్ ఉన్నారట, తీసుకున్నా. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి, కొద్దిగా బిగ్గరగా మాట్లాడండి సార్. టాటా టెక్నాలజీ నేను 1200 లో తీసుకున్నాను సార్, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? 1 ఇయర్ వరకు హోల్డ్ చేయాలి అనుకుంటున్నాను. 1 ఇయర్ హోల్డ్ చేస్తారు. ఎన్ని షేర్లు కొన్నారు గతంలో? 50 షేర్స్. ఓకే సరే, ఎక్కువ పెద్ద ఎక్స్పోజర్ ఏం తీసుకోలేదు కాబట్టి మళ్ళీ సెకండ్ ప్రైస్ పాయింట్ కొనొచ్చా ఎక్కడైనా టాటా టెక్నాలజీస్? టాటా టెక్నాలజీస్ న్యూలీ లిస్టెడ్ స్టాక్ అండి, 3 మంత్స్ కూడా అవ్వలేదు అది. 1348 నుంచి ఆల్మోస్ట్ 1000 దాకా రావటం చూసాం. సో సెకండ్ ప్రైస్ పాయింట్ కన్నా షీ షుడ్ డూ ఎస్ఐపి అండ్ నా సజెషన్. 1 ఇయర్ అంటున్నారు కాబట్టి 3 మంత్స్ లో ఐ థింక్ ఒక డేట్ ఫిక్స్ చేసుకుని 30-30% ఆఫ్ ద క్వాంటిటీ ఎంతైతే కొనాలనుకుంటున్నారో షీ షుడ్ డూ దట్. సో ప్రైస్ డిస్కవరీ రావాలంటే అట్లీస్ట్ ఇంకో 6 మంత్స్ పడుతుంది. ఈ లోపల బాటమ్అట్ అయిపోయే ప్రక్రియ కూడా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఈ స్టాక్ కి. ఇక్కడ అంతగా డౌన్ సైడ్ రిస్క్ కనపట్టలేదు, 1000 కిందకు వచ్చే అవకాశాలు అంతగా కనపట్టలేదు టాటా టెక్నాలజీస్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి. నేను 2 స్టాక్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఒకటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి, రెండు లాంగ్ టర్మ్ నుంచి నేను హోల్డ్ చేస్తున్నాను. కాకపోతే 13% డౌన్ లో ఉంది ఐడిఎఫ్సి, అండ్ హెచ్డిఎఫ్సి వచ్చి 8% లాస్ లో ఉంది సార్. సో షెల్ వి హోల్డ్ ఇట్ ఆర్ యాడ్ సమ్ మోర్? లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. కుటుంబరావు గారు, రెండు హోల్డ్ చేయమంటారండి? ఏమాత్రం భయపడాల్సింది అవసరం లేదు. అండ్ ఎస్ఐపి కూడా చేయమని చెప్పేసి అని అంటాను. ఐడిఎఫ్సి ఐడిఎఫ్సి ఫస్ట్ ది మర్జర్ కూడా కంప్లీట్ అవుతోంది. లాస్ట్ స్టేట్మెంట్ ప్రకారం మేబీ April 20th ఆర్ అరౌండ్ ఆ టైం అప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పేసి అని అంటున్నారు. హోల్డ్ అంటూ బోత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి. ఓకే, రెండు కూడా హోల్డ్ చేయండి. రైట్, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నా దగ్గర అవాంటెల్ బీపీఎల్ ఉన్నాయి సార్. ఏండి అవాంటెల్? అవాంటెల్ 121 లో ఉన్నాయి సార్. బీపీఎల్ ఇండస్ట్రీస్ వచ్చేసి 53 లో ఉన్నాయి సార్. బీపీఎల్? బీసీఎల్ ఇండస్ట్రీస్ సార్. అదే బ్రిటిష్ ఫిజికల్ లాబొరేటరీస్, అదే కదా? ఓకే, 89 ఉంది ఇప్పుడు, మీరు 53 కొన్నారు, మంచి ఎప్రిసియేషన్ వచ్చింది, ఫండమెంటల్స్తో పెద్దగా సంబంధం లేకుండా పెరుగుతూ వెళ్తుంది ఇది. కుటుంబరావు, అవాంటెల్ బీపీఎల్ రెండు ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చా? అవాంటెల్ హోల్డ్ చేయమంటానండి, బట్ బీపీఎల్ మాత్రం నేను అనుకోవటం ఎట్ సమ్ పాయింట్ స్లోగా అమ్ముతా రావాలన్నమాట ఆయన, ఎందుకంటే లిక్విడిటీ ఇప్పుడిప్పుడే వచ్చింది ఈ మధ్యన అనమాట కాస్త ఎక్కువ, అందుకని చెప్పేసి ఐ వుడ్ అవాయిడ్ బీపీఎల్ అనమాట. హైయర్ లెవెల్స్ లో ఐ వుడ్ డెఫినెట్లీ ఎగ్జిట్ అకౌంటర్ అయితే. అవాంటెల్ డెఫినెట్లీ హోల్డ్, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. స్టాక్ కెన్ గో బ్యాక్ ఇట్ టు 52 వీక్ హైస్. ఓకే, సో మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, నేను మాట్లాడుతున్నాను కిరణ్ మై. నమస్తే అండి కిరణ్ మై, అడగండి సార్. ఈ మధ్య సీడీ పవర్ చెప్పారు కుటుంబరావు గారు, అది 433 లో తీసుకుని ఉన్నాను, మంచి ప్రాఫిట్ లో ఉన్నాను సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు లిండే ఇండియా తీసుకోవాలని అనుకుంటున్నాను, ఈ లెవెల్ లో తీసుకోవచ్చా, ఇంకా వెయిట్ చేయమంటారా? లిండే ఇండియా కొందాం అనుకుంటున్నాను. సీజీ పవర్ నిన్న అనూహ్యంగా ఒక మంచి మూవ్ అనేది మనం గమనించాం, 500 దాటేసింది. లిండే ఇండియా కొనుక్కోవచ్చా ఇప్పుడు? లాంగ్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ గుడ్ బెట్ అండి, ఎందుకంటే కంపెనీ ఇస్ డూయింగ్ వెల్ అనమాట. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ తర్వాత వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ ఎంఎన్సీస్ లో అంటే కనుక లిండే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద వన్స్ అనమాట. 6900 దాకా వెళ్ళనమాట, ఇప్పుడు పార్షల్లీ కరెక్ట్ అయింది ఒక 4500 రూపాయలు, బట్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ డెఫినెట్లీ. సిజీ పవర్ కూడా మనం 420-430 లో చెప్పాం, సెమీ కండక్టర్ స్పేస్ లోకి వెళ్తోంది, బై చేయమని చెప్పేసి అని. గుడ్ థింగ్స్ హియర్స్ పర్చేస్డ్, డెఫినెట్లీ హోల్డ్ చేయమంటా, ఇట్ కెన్ గివ్ మచ్ మోర్ రిటర్న్స్. ట్రైలింగ్ స్టాప్ లాస్ షుడ్ బి అరౌండ్ 480. ఇప్పుడు ఇందాక మనం ఎలా అయితే ఈ
ఈవీ స్పేస్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నుంచి మాట్లాడుకున్నాము. సెమీ కండక్టర్ స్పేస్ కూడా రాబోయే రోజుల్లో ఒక అతిపెద్ద థీమ్ కాబోతోంది. తప్పకుండా రంగంలో చెందిన కంపెనీల్లో ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ కొనుక్కోవచ్చు. ఓకే, మార్కెట్స్ మొదలయ్యాయి, ట్రేడింగ్ ప్రారంభమైంది, 168 పాయింట్ల లాభం కనిపిస్తోంది ఈ సమయంలో నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగింది, 430 పాయింట్లు పెరిగింది. అలాగే టీవీఎస్ మోటార్స్ 1.1% పెరిగింది. ప్రిఫరెన్షియల్ బోనస్ షేర్స్ ఇవ్వబోతున్నారు 1:4 నిష్పత్తిలో టీవీఎస్ మోటార్స్. ఒక వినూత్నమైన రివార్డ్ షేర్ హోల్డర్స్కి ఇది. ఆర్బీఎన్ఎల్ పెరిగింది 3%, 246 రూపాయలైంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్, ఐసిఐసిఐ, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఓపెన్ అయ్యి. చాలా రోజుల తర్వాత అవెన్యూ సూపర్ మార్ట్స్ 2% పెరిగింది. సో ఈ స్టాక్ 5000 టార్గెట్ ఇచ్చింది సిఎల్ఎస్ఏ. ఒక అతిపెద్ద ఆపర్చునిటీ రీటైల్ స్పేస్లో ఉంది అని చెప్తోంది. మోతిలాల్ ఒస్వాల్ 2.5% పెరిగింది. అవెన్యూ సూపర్ మార్ట్స్ 2.3%. అలాగే సెయిల్ పెరిగింది. క్వాలిటీ పిఎస్యు స్టాక్స్ లిస్టులో సెయిల్ కూడా ఉంటుంది మనకు, ఇందాక మనం అనుకున్నట్లుగా. అలాగే ఆర్వీఎన్ఎల్, ఇంజనీర్స్ ఇండియా, హడ్కో, జేబీఎం ఆటో, మోతిలాల్ ఒస్వాల్, బీఎస్సీ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ డైనమిక్స్, ఉషా మార్టిన్, నాల్కో, బీహెచ్ఈఎల్, హిందుస్థాన్ కాపర్, ఆర్తీ డ్రగ్స్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఓపెన్ అయిన కౌంటర్స్. ప్రాజ్ ఇండస్ట్రీస్ నిన్న పెరిగింది, ఈరోజు కొద్దిగా స్వల్పంగా వీక్గా ఉంది. నెస్లే, రెయిన్బో చిల్డ్రన్ హెల్త్ కేర్, కేఈఐ ఇండస్ట్రీస్, క్యాస్ట్రాల్, కేపీఐఎల్, వీమార్ట్, జేబీ కెమికల్స్, గో ఫ్యాషన్ వీటిలో కొంత సెల్లింగ్ అనేది కనిపిస్తోంది, స్వల్ప సెల్లింగ్ మాత్రమే. బట్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉండడం ఇవాళ ఒక విశేషంగా చెప్పుకోవచ్చు, 0.8% పెరిగింది. అలాగే మిడ్ క్యాప్స్ కూడా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. రాజేంద్ర గారు, మోస్ట్ ఆఫ్ ద పిఎస్ఎస్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండి. సో మనకి నిఫ్టీలో చూసినా కూడా బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ ఇవన్నీ పెరిగాయి. అఫ్ కోర్స్ మనకి నిఫ్టీ వీఆర్ అట్ నియర్ ద రెసిడెన్స్ పాయింట్ కాబట్టి అగ్రెసివ్ గా ఇక్కడైతే కొనవసరం లేదు. అండ్ ఎఫ్ఎండ్ఓ స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూసినా కదా, ఆల్మోస్ట్ ఫస్ట్ లిస్ట్ మొత్తం పిఎస్ఎస్ ఉంది, సేల్, నాల్కో, హిందుస్థాన్ కాపర్, పిఎఫ్సి ఇవన్నీ కూడా. సో మేబీ దట్స్ వాట్, ఇందాక అన్నట్టు మ్యూచువల్ ఫండ్ నావ్ ప్రాపప్స్ కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అవుతాయి కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ మేబీ ట్రేడింగ్ పొజిషన్స్ కి అయితే ఇక్కడైతే ఇమీడియట్లీ ఎంటర్ అవ్వాల్సిన అవసరం అయితే కనపడలేదు. అండ్ వాల్యూమ్స్ చాలా థిన్ గా ఉన్నాయి. జనరలీ ఇలాంటి మూవ్స్ 4-5% వచ్చినప్పుడు వాల్యూమ్స్ కూడా అవుతాయి, బట్ థిన్ వాల్యూమ్స్ లో పెరుగుతుంది మార్కెట్, అది కూడా ఒకటి గమనించాలి. ఓకే, రాధికా జానకి విజయవాడ నుంచి అడుగుతున్నారు, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఈ మూడిట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 100 రూపాయలు బిలో ఉన్నా ఫండమెంటలీ స్ట్రాంగ్, ఇది ఉద్దేశం. కుటుంబారు ఆ ఉద్దేశంతో కొనొచ్చాయి, యూకో బ్యాంక్, పిఎస్బి, ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ ఉంటానండి, అండ్ పంజాబ్ సింధ్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేస్తాను. యూకో బ్యాంక్ వెరీ స్మాల్ ఎక్స్పోజర్ తీసుకోమంటాను. ఓకే, నీలకంఠం ఎల్ఐసి షేర్ 810లో ఉన్నాయట, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు? అలాగే జిఎన్ఎఫ్సి 660లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఎల్ఐసి మీ స్టాప్ లాస్ కాస్ట్ అండి, 793 200 డే మూవింగ్ యావరేజ్, దాని బిలో వెళ్ళే ఛాన్స్ అయితే తక్కువ కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 1175 నుంచి కరెక్ట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ అయినట్టు. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి మీరు నిజంగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్ దాని తర్వాత మళ్ళీ పెరిగినా కూడా పర్లేదు అనుకుంటే, ఐ థింక్ 1049 షుడ్ బి యువర్ టార్గెట్. అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, జయశ్రీ రాజమండ్రి నుంచి, టటాగర్ వ్యాగన్స్ 950లో 110 షేర్లు ఉన్నాయి, యావరేజ్ చేయమంటారా? అలాగే 100,000 రూపాయలు ఉన్నాయి జిఎంఆర్, జిఎంఆర్ ఇన్ఫ్రా అనుకుంటున్నాను, జిఎంఆర్ అన్నారు, 2 కంపెనీలు ఉన్నాయండి అక్కడ, ఏది అనేది క్లియర్గా రాయాలి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, సుజ్లాన్, ఈ మూడిట్లో ఏదో ఒక దానిలో పెడతారట. టటాగర్ యావరేజ్ చేయొచ్చా ఇక్కడ? యావరేజ్ అయితే చేయొద్దు అంటారండి, బట్ హోల్డ్ చేయమంటారు, ఎందుకంటే స్టాక్ మనం చూసాం అనమాట, ఒక బబుల్ దగ్గర నుంచి ఇప్పుడు కరెక్ట్ అయినాయి, జూపిటర్ కానీ, టటాగర్ కానీ, ఇవన్నీ కూడా అనమాట. అండ్ స్టేబుల్ అవ్వని అండి, ఇంకో క్వార్టర్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అప్పుడు వాళ్ళ ప్రైస్ క్రాస్ అవుతా ఉంటే అప్పుడే ఫ్రెష్ గా కొనాలి, కానీ ఏదో జస్ట్ 100 రూపీస్ తగ్గింది కదా అని ఇమీడియట్ గా యావరేజ్ చేయటం మాత్రం అడ్వైజబుల్ కాదు. అండ్ సుజ్లాన్, జిఎంఆర్, ఉజ్జీవన్ స్మాల్, ఈ మూడిట్లో ఏది బెటర్? ఐ వుడ్ ప్రిఫర్ యాజ్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ సుజలాన్ అండి, తర్వాత సెకండ్ ఉజ్జీవన్ అండి. ఓకే, వాసు అడుగుతున్నారు, ఆయన ఐడియా ఫోర్జ్ లాంగ్ టర్మ్ కోసం కొంటాట్ కొనుక్కోవచ్చు ఇక్కడ, డ్రోన్ సెక్టర్లో ఉన్న కంపెనీ కాబట్టి.
కాస్త హైప్ ఎక్కువైన కంపెనీ అండి. డెఫినెట్లీ అనమాట, ఐ వుడ్ నాట్ బై ఈవెన్ ఎట్ కరెంట్ లెవెల్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళ రిజల్ట్ చూసాం, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా రిజల్ట్ కొంచెం వీక్ గా ఉంది. ఎందుకంటే ప్రీ ఐపీఓ టైం అప్పుడు చేసిన హైప్ మీట్ అవ్వలేదు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. స్టాక్ కూడా ఇప్పుడు కూడా అందుకనే లోస్ దగ్గర ఉంది. మేబీ ఇంకో క్వార్టర్ రిజల్ట్ చూసిన తర్వాతే డెసిషన్ తీసుకోమంటాను. ఐ ఎక్స్పెక్ట్ స్టాక్ మైట్ కమ్ డౌన్ టు ఈవెన్ 550-600 లెవెల్స్ అని చెప్పేసి అని అనుకో. ఓకే, నాగేశ్వరరావు అడుగుతున్నారు గుంటూరు నుంచి, దాల్మియా భారత్ సిమెంట్ 2100 రూపాయలు 100 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటానండి. వీళ్ళు రీసెంట్లీ ఐ థింక్ ఈవెన్ జేపీ అసెట్స్ కూడా కొన్ని తీసుకోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఎన్ఇటీస్ ఎమర్జింగ్ యాస్ ది థర్డ్ లార్జెస్ట్ ప్లేయర్ ఇన్ ద కంట్రీ ఇన్ సిమెంట్ సెక్టర్, హోల్డ్ అంటానండి. స్టాక్ అయితే అసలు ఒక నేరో రేంజ్ లో స్టక్ అయ్యాము, బట్ ఇట్ కెన్ పెర్ఫార్మ్ బెటర్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. కె సరస్వతి అడుగుతున్నారు, ఇప్పుడు జూపిటర్ వ్యాగన్, హెరిటేజ్ ఫుడ్స్, కెనరా బ్యాంక్, సన్ ఫార్మా, జొమాటో ఇవన్నీ కొనే ఉద్దేశంలో ఉన్నారు, ఎంట్రీ లెవెల్స్ కావాలి, ఒక స్టాక్ చెప్పండి రాజేంద్ర గారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎక్కడ కొనవచ్చు? ఫస్ట్ పాయింట్స్ ఎక్కడ తీసుకోవాలండి, ఎందుకంటే స్టాక్ కరెక్షన్ కూడా రావటం చూసాం. ఆల్మోస్ట్ 355 నుంచి 325 దాకా కరెక్ట్ అయింది. మొన్నటి స్వింగ్ లో 305 దాకా కూడా రావటం చూసాం. అండ్ 3 మంత్ లో ఇస్ 287. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ 30% ఆఫ్ ద క్వాంటిటీ ఇక్కడ కొనాలి 326 లో. అండ్ బై ద టైమ్ 287 కి వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలని చెప్తా. ఓకే, నవీన్ వాళ్ళ అమ్మాయి కోసం 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 21 ఇయర్స్ తర్వాత డబ్బు అవసరం పడుతుందట, అంటే నెలల కుమార్తె. సో 40 సుకన్య సమృద్ధి స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, బ్లూ చిప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా? స్టాక్ మార్కెట్లో కొద్దిగా అనుభవం ఉంది, 13 లక్షలు పోర్ట్ఫోలియో, 25% లాభంలో ఉన్నారు. సో కుటుంబంలో ఏంటి మీ సలహా? సుకన్య సమృద్ధిలో పెద్దగా రావండి రిటర్న్స్ అయితే కనుక, ఉంటనమాట ఆర్బీఐ ఇంట్రెస్ట్ కంటే కూడా కాస్త బెటర్గా వస్తుంది, అంతేగాని అంతకంటే ఎక్కువ రావని చెప్పేసి అని అంటాను. నన్ను అడిగితే కనుక డెఫినెట్లీ గోఫర్ అండ్ గుడ్ మ్యూచువల్ ఫండ్ అనమాట. దట్స్ టూ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ కెన్ గివ్ యూ 12-13% కాంపౌండెడ్ చాలా కూడా ఉన్నాయి అనమాట ఫండ్స్. కాబట్టి గోఫర్ ఏ లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్లో 15% అండ్ అబోవ్ రిటర్న్స్ని గత 15 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా ఇస్తున్న స్కీములు చాలా ఉన్నాయి, అటువంటి స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి, అదానీ ఎనర్జీ 1,000 రూపాయలు 100 షేర్లు ఉన్నాయి, డిష్ టీవీ 3,000 షేర్లు 22 రూపాయలు ఉన్నాయి, సెయిల్ ఉన్నాయి 142, హోల్డ్ చేయొచ్చా ఇవన్నీ? అన్ని హై ప్రైజెస్లోనే స్టక్ అయ్యి ఉన్నారండి. యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక హోల్డ్ చేయమంటాను. ఆయన ప్రైజెస్ రావడానికి కొంచెం టైం పట్టచ్చు అనమాట, అంటే సేల్ లాంటి దాంట్లో. బట్ అదానీ ఎనర్జీ ఇవన్నీ కూడా ఇప్పుడు సేమ్ ప్రైస్ దగ్గరే ఉన్నాయి, 2018 దగ్గర అక్కడ అనమాట. హోల్డ్ చేయమంటానండి. ఆల్ స్టాక్స్ అయితే ఆయనకి ఎంత ప్రాఫిట్ కావాలి, పర్సంటేజ్ అనమాట రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాన్యులైజ్డ్ అనేది చెప్తే ఈజీగా ఉంది. విజయ్ కుమార్ అడుగుతున్నారు, 30 HCC ఇప్పుడున్న రేట్లో కొనుక్కోవచ్చా? ఓన్లీ డార్క్ హార్స్ పెట్టుగా కొనమంటానండి. ఇది ఐ థింక్ కంపెనీ రైట్స్ కూడా నడుస్తుంది ఇప్పుడు, కాబట్టి సబ్స్క్రైబ్ టు ద రైట్స్ అనమాట. మేబీ పోస్ట్ రైట్స్ వన్స్ స్టెబిలైజ్ అయితే కనుక స్టాక్ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి పెరిగే సూచనలు కూడా. ఓకే, శేషు సురాడ అడుగుతున్నారు, టీవీఎస్ మోటార్ లాంగ్ టర్మ్ కోసం 1 ఇయర్ కోసం ఇక్కడ కొనుక్కోవచ్చా? రాజేంద్ర గారు ఇవాళ పెరిగింది 1:4 నిష్పత్తిలో, బోనస్ షేర్లు, ప్రిఫరెన్షియల్ బోనస్ ఆఫ్ కోర్స్, ఏం చేయొచ్చు ఇక్కడ కొనొచ్చా? లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇట్ హాస్ ఆల్మోస్ట్ గాన్ అప్ బై 70-80% అండి, 1370 నుంచి. ఇన్ఫాక్ట్ ఈ మంత్ 2313 హై ఫామ్ అవుట్ అని చూసాం మనం. సో ఒకవేళ ఆయనకి వెరీ లాంగ్ టర్మ్ అంటే 3 ఇయర్ టైం ఫ్రేమ్ ఉంటేనే షుడ్ బై ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో. అండ్ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఇట్ క్యాన్ కమ్ టు 1920 కూడా, సో ఇంకో 150 పాయింట్స్ డౌన్ సైడ్ కూడా కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ యూ షుడ్ బై, 3 ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉంటే డెఫినెట్లీ అని చెప్తాను. ఓకే రైట్, కార్యక్రమాన్ని ఇక్కడితో క్లోజ్ చేద్దాం. మరి కొన్ని మెయిల్స్ మాత్రమే యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం, ఇవాళకి ఒక 10 నిమిషాల ప్రోగ్రామ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.